హాయ్ ఫ్రెండ్స్ అశోక్ ఎండిపి యూట్యూబ్ ఛానల్ ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదంలో మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి మీకు తెలుసా మనకి యూట్యూబ్లో ఎంత డబ్బులు వచ్చాయో ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చి అది పెట్టాము అవంత అబద్ధం అది అబద్ధం అని కూడా చెప్పాము అదే వీడియోలో కానీ మీరు లాస్ట్ వరకు చూడలేదు మీకు తెలియలేదు కానీ నిజంగా మనకి యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వచ్చేసాయి నొక్కండి ఏమంటే ఇదంతా నిజంగా మన సబ్స్క్రైబర్లు పుణ్యమా అని అయితే ఈ డబ్బులు వచ్చి అబ్బా నిజంగా వాళ్ళు వాచ్ చేస్తే కదా చూస్తే కదా మనకి డబ్బులు వస్తాయి లేదంటే రావు కదా వాళ్ళు చూస్తే ఆ వీడియోల మీద యాడ్స్ వస్తే ఆ యాడ్స్ మన మనకి ఇస్తారు మన డబ్బులు అయితే ఈ డబ్బులు రావడానికి చాలా కష్టపడ్డదిమ్మా మొత్తానికి నాలుగు వేలు నాలుగు వేలు వాచ్ టైం ఉండాలి గంటలో వెయ్యి మన సబ్స్క్రైబర్లు ఉండాలి ఆ తర్వాత మానిటైజేషన్ చేసుకోవాలి ఆ తర్వాత పిన్ వెరిఫై చేసుకోవాలి అదే పిన్ అంటే మన ఐడి వెరిఫై వేసుకుంటే మనకు పిన్ వస్తుంది ఆ పిన్ ఎంటర్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు కూడా ఒక్కోసారి ఓల్డ్ అయిపోతాయి అంటే ఇన్ని టెన్షన్లు అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే మెంటల్ ఇపోద్ది అనమాట మన వీడియో అంత టెన్షన్ 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 మన వీడియోలు ఇచ్చి మించి మూడు వందల యాభై వీడియోలు ఏమి చేసాను అనమాట అంత టెన్షన్ అనమాట వస్తే రావో చేసిన వీడియోలు చాలా ఉన్నాయన్నమాట చాలా వీడియోలు ఉన్నాయి చేసిన వీడియోలు ఈ టెన్షన్ ఒకటి మొత్తానికైతే నాకేమనిపించిందంటే మన ఐడి అంటే మన ఐడెంటి ప్రూఫ్ ఏదైతుందో పాన్ కార్డు అయితే తొందరగా అయిపోద్ది మన కరెక్ట్గా ఐడెంటి ప్రూఫ్ కరెక్ట్గా అడ్రస్ అంత కరెక్ట్గా ఉంటే మనకి ఏ టెన్షన్ ఉండదబ్బా మనకైతే యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించుకోవచ్చు అని అయితే నాకు ఎవరైనా సంపాదించుకోవచ్చు అనేసి నాకు ఒక ఐడియా వచ్చిందనమాట మీరైనా సరే సంపాదించుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా అయితే నాకు నమ్మకం ఉండేదేమో కానీ నాకు నమ్మకం ఉండేది కానీ వీడికి మాత్రం నమ్మకం లేదు నా భార్యకి యూట్యూబ్ ఎందుకనేసి సార్ నాతోనే వీడియో తీసినప్పుడు అంతా ఎందుకు అనవసరంగా వీడియోలు తీయాలి డబ్బులు రావు మనకి మెసేజ్ ఎప్పుడు వచ్చిందంటే మనకి ఎప్పుడు మెసేజ్ వచ్చిందంటే ఇరవై ఒకటి సాయంత్రం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం వచ్చింది నైట్కి మెసేజ్ ఏమైనా మీకు ఎన్ని గంటలకి గూగులు పేమెంటు న్యూ పేమెంట్ అనేసి అనమాట మెసేజ్ వచ్చింది డబ్బులు పడినట్టుగా చెక్ చెక్ చేసుకోండి అనేసి వచ్చిందనమాట ప్రతి ఒక్కటి దానికి మెయిల్ వస్తుంది అనమాట యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఏదైనా ఇన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది అయితే నేను వెంటనే పోయి చెక్ చేసిన ఏటీఎంలో ఫోన్పేలో చెక్ చేసిన ఏంద్రా స్వామి ఎక్కడైనా ఓల్డ్ అయిపోయినాయి ఏమో అవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వచ్చి మధ్యలో మన డాలర్ కదా డబ్బులుగా మారాలి అవే ఉంటాయంట అవన్నీ మనకు తిరివు అవంతా అక్కడేమి ఓల్డ్ అయిపోయిందో ఏమో అనుకున్నా మళ్ళీ ఇరవై రెండో తారీఖు చూసిన పడలే ఇరవై మూడో తారీఖు నైట్కి పడినాయి డబ్బులు నిన్న వీడియో చేయలేదు నా నా ఒంట్లో కొంచెం బాగలేక ఇరవై ఐదు ఇలా ఈరోజు వీడియో చేస్తున్నా మర్చిపోయినా ఈ మాటలో పడి మాటలో పడి సోది చెప్తాను అనుకోగలరు సారీ ఏమనుకోవద్దు మర్చిపోయినా ఈ మాట ఇది ఏమంటే అసలైన విషయం మర్చిపోయినాయి డబ్బులు ఎంత వచ్చినా అని మర్చిపోయినా చెప్పడం అది మరి అది చెప్పుకుంటా మీకు చెప్తా ఏమంటే చెప్తా చెప్తా డబ్బులు ఎంత వచ్చాయంటే యూట్యూబ్లో డబ్బులు వచ్చే వచ్చే డబ్బులు డైరెక్ట్ చెప్పకూడదంట డైరెక్ట్ చెప్పకూడదంట అంతే ఏదైనా ఒక ఏమో మరి అందరూ అలా అంటారు మనం కూడా అదే విధంగా చెప్పాలి ఎందుకంటే రూల్స్కి వ్యతిరేకంగా ఉండకూడదు యూట్యూబ్లో అంత రూల్స్ అయితే నాకు తెలియదు అంత ఇంగ్లీష్ అయితే నాకు తెలియదు నాకు తెలిసిన విధంగా చెప్తా చెప్పు చెప్తానబ్బా ఏదైనా ఒక వస్తువు కావాలి ఇది కవర్ అనమాట చూపిద్దాం నా డబ్బులు ఎంత వచ్చాయంటే చాలామంది ఎంతో వచ్చేసినాయి అనుకుంటారేమో వస్తాయి లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు అంత మొత్తం పెద్ద మొత్తంలో అయితే డబ్బులు రాలేదో మరీ అన్ని డబ్బులు రాలేదో చాలా తక్కువ వచ్చాయి ఎందుకంటే ఐడి వెరిఫికేషన్ అయిపోయింది డబ్బులు ఒక నెలలోనే ఐడి వెరిఫికేషన్ అయిపోయింది డబ్బులు వచ్చాయి అంతా ఒక నెలలోనే అయితే ఈ దిండి కవరు వెయ్యి రూపాయలు ఓకేనా అంతే దీన్ని దీని మీద చూపిస్తాను ఒక వస్తువు చూపించి చెప్పాలంట ఈ వెయ్యి రూపాయలు కదా ఇలాంటివి ఒక తొమ్మిది కొనుక్కోవచ్చు నాకు యూట్యూబ్లో వచ్చే డబ్బులతో ఈ దిండి కవర్ వెయ్యి రూపాయలు నేను ఒక తొమ్మిది దిండి కవర్లు కొనుక్కోగలను నాకు యూట్యూబ్లో వచ్చే డబ్బులతో అదనమాట నాకు వచ్చిన యూట్యూబ్లో వచ్చిన పేమెంట్ డబ్బులు మీద లెక్కే చూపించకూడదంట రూల్స్కి వ్యతిరేకమంట ఎవరైనా రూల్స్ పాటించకపోతే బాగుండదనేసి అది అర్థమైందనుకుంటా నాకు యూట్యూబ్లో అర్థమైంది మా వాళ్ళు కూడా అర్థమైపోయిందబ్బా ముందు మొత్తానికి ఫస్ట్ ఏమంటే యూట్యూబ్లో చాలా డబ్బులు పెట్టేనా అందరూ చెప్తారు యూట్యూబ్లో వచ్చేటప్పుడు చాలా సింపుల్గా రాండి పెద్ద పెద్ద ఫోన్లు కొనకండి లైటింగ్ కొనకండి అవి చెప్తారు ఉన్న దాంట్లో చేసుకోండి అని చెప్తారు కానీ నాకు యూట్యూబ్ అయితే పిచ్చి పట్టినట్లు అయిపోయింది అనమాట చాలా రెండు ఫోన్లు అయినాయి అదే ఇంచుమించు నలభై వేల వరకు అయిపోయినాయి మొత్తం ఒక యాభై వేల రూపాయల వరకు నాకు ఖర్చు అయిపోయింది పిచ్చి అంతే ఎలాగైనా దీన్ని నుంచి డబ్బులు తీసుకోవాలని దృఢ సంకల్పంతో అనమాట ఎందుకంటే ఈమె కూడా ఒక ఛానల్ పెట్టాము ఇంతకుముందు ఖర్చు మాత్రం రోజుకు వెయ్యి రూపాయలు అయ్యేది రూపాయి రాలే ఒక యాభై వీడియోలు వరకు చేసాం యాభై నాలుగు మంది సబ్స్క్రైబర్లే కానీ నా ఛానల్ మాత్రం ఫటాఫట్ ధనార్దన్ సబ్స్క్రైబర్లు పెరిగిపోనరు డబ్బులు చూడ డబ్బులు కూడా వచ్చేసాం అనమాట అదనమాట మ్యాటర్ నెక్స్ట్ ఇప్పుడు ఏమంటే ఇదంతా మా సబ్స్క్రైబర్లు వల్లే నాకు ఇది సాధ్యమైంది మరొకసారి మా సబ్స్క్రైబర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదములు అందరికీ థ్యాంక్స్ అబ్బా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకి తెస్తాను అలాగే మాకు సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్